వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ కు వేదిక కానుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? గతంలో పార్టీకి కంచుకోటలా ఉన్న ఆ సెగ్మెంట్ లో కాంగ్రెస్ మళ్లీ పట్టు కోసం పాకులాడుతుందా? గత ఎన్నికల్లో త్రుటిలో విజయం మిస్ అయిన ఆ నాయకుడు ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారా? ఇంతకీ ఆ నాయకులు ఎవరు? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ తప్పదా? హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన కాంగ్రెస్ నేత అద్దంకి ఈసారి ఏం చేయబోతున్నారు? ఆ ముగ్గురు నేతలపై అద్దంకి అధినేత్రికి ఫిర్యాదు చేయడానికి కారణమేంటి? ఇప్పటికైనా పార్టీ పెద్దలు హస్తం పార్టీలోని అంతర్గత విభేదాలను రూపుమాపుతారా? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యానికి కేరా ఫర్గస్ అని చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ అధికార టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరుగాంచిన డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై గెలుపొందారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆరాటపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారట. మరోవైపు గత 2 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ ఈసారి ఎలాగైనా తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని పట్టుదలతో ఉన్నారట. నిజానికి తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల సరిహద్దుల్లో 3 జిల్లాల్లోని ప్రాంతాలను కలుపుకొని ఉంది. ఇక నుంచి మొదటిసారి గెలిచినప్పుడు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కింది స్థాయి క్యాడర్ కు అందుబాటులో ఉండేవారు కాదనే అపవాదును మూటకట్టుకున్నారు. అయితే దాని నుంచి బయటపడేందుకు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారట. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ నియోజకవర్గంపై పట్టు సడలకుండా చూసుకుంటున్నారట. పార్టీలో అక్కడక్కడ అసంతృప్తి ఉన్నా ఎప్పటికప్పుడు అసమ్మతి నేతలకు చెక్ పెడుతూ వస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారట. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చిందంగా ఉందట. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతంలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి దయాకర్ ఓటమి పాలయ్యారు. దీనికి కారణం నియోజకవర్గంలోని గ్రూపు తగాదాలేనని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇక మాజీ మంత్రి, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఒకరైన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి స్వస్థలం తుంగతుర్తి. గతంలో పలుమార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు దామోదర్ రెడ్డి. 2009 తర్వాత రిజర్వేషన్లు మారి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా కావడంతో ఆయన సూర్యాపేటకు వలసపోయారు. అయినప్పటికీ తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో దామోదర్ రెడ్డికి గట్టి పట్టు ఉందట. దీంతో అద్దంకి దయాకర్ వర్సెస్ దామోదర్ రెడ్డి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇది చాలదన్నట్లు ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సైతం తన వర్గాన్ని తయారు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గుడిపాటి నరసయ్యకు టికెట్ కోసం ప్రయత్నించారట. ఇక 2018 ప్రముఖ డాక్టర్ వడ్డపల్లి రవిని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు సైతం చేశారట. కానీ 2 సార్లు కూడా కాంగ్రెస్ టికెట్ అద్దంకి దయాకర్ కు దక్కడంతో రెబల్స్ గా పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను చీల్చేశారనే ప్రచారం జరిగింది. దీంతో 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ గెలుపొందారు. అయితే తన ఓటమికి పరోక్షంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమని అద్దంకి దయాకర్ అప్పట్లోనే ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే గత కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులైన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మీద ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్లకు అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వడ్డేపల్లి రవిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు అతంకి దయాకర్. తన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేలా ఏకంగా ముగ్గురు సీనియర్లు తెర వెనుక కుట్రలు చేస్తున్నారంటూ లేఖ ద్వారా అతంకి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాకను ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీనియర్లైన ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారని అద్దంకి అంటున్నారు. వారంతా రాచరిక, భూస్వామ్య వ్యవస్థ మాదిరిగా పార్టీలో తమ పలుకుబడి నెగ్గాలని, వారికి సంబంధం లేని నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని ఘాటైన ఆరోపణలు చేశారు అద్దంకి. దీంతో తుంగతుర్తి నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నట్లయింది. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే గెలుపు కోసం అద్దంకి దయాకర్ పావులు కదుపుతున్నారు. రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో అదే తమ పార్టీ రెబల్స్ వల్ల ఓటమి పాలయ్యారు. మరి ఈసారైనా అలాంటి తప్పు జరగకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తారా, అంతర్గత విభేదాలు రూపుమాపి అద్దంకి ఆటంకం లేకుండా చూస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.